హిహిహి పద ఇంటికి వెళ్దాం టైం అవుతుంది అయినా నీకెందుకే అంత కడుపుమంటా తనతో నేను మాట్లాడితే నాకు కాక ఇంకెవరికి ఉంటుంది మరి నువ్వు నాతో తప్ప ఎవ్వరితో సన్నిహితంగా అస్సలు మాట్లాడకూడదు ముఖ్యంగా అమ్మాయిలతో ఎందుకు అదే ఎందుకు అని అడుగుతున్నా నేను చెప్పను నువ్వే తెలుసుకో నేను ఎలా తెలుసుకోవాలని అది సమయం సందర్భం వచ్చినప్పుడు నీకే బావా అంతే అంటావా సరే పదా అయితే అని ఇంటి దగ్గర నన్ను దించి వెళ్ళిపోయాడు ఇలా బావతో నేను గడిపిన ప్రతిజ్ఞాపకం నా పుస్తకంలో రంగుల పేజీ లాంటిది ఇంతలో ఇలా ఆలోచిస్తూ ఉన్న నన్ను ఇంటికొచ్చిన అవ్వా ఆలోచిస్తున్నావే ఓ పిల్లా పిల్లగాని మీద గాలి మల్లిందా ఏంది ఆ అవునే మీ ఆయన మీద మనసు పడేసుకున్నా జర పంపియరాదే గా ముసలుణ్ణి పంపితే ఏం చేసుకుంటావే నీ ఇకసక్కలు కాకపోతే నీ మొగుడు రానన్నాడా హా వస్తున్నాడంట దారిన వస్తుంటే నా సవతి కాపుగాసి దానింటికి తోలుకుపోయిందంట వామ్మో వామ్మో చూసినావా మంగక్క నీ మనవరాలి ముసలి మాటలు ఎట్ల పొడుస్తుందో మాటకు మాట హా విన్నంలేవే నువ్వు అడిగిన దానికి అది ఇచ్చిన సమాధానాలు ఈ కాలం పిల్లలకు ఆ మాత్రం మాట దూకుడు ఉంటుంది మరి అందులోనూ అది నా మనవరాలే పట్నంలో పెరిగినా దానికి ఈ పల్లెటూరి మాట తీరు ఎట్టా అబ్బిందో చూసినావా నీ మనవరాల్ని ఒక్క మాట కూడా అననివ్వో కదకా అది చిన్నపిల్లే అని నానమ్మ నన్ను వెనకేసుకురావడం తలుపుచాటునుంచి విని ఆనందం వేసింది రేపు పొద్దున హైదరాబాద్ వెళ్ళిపోవాలి మళ్ళీ టూ త్రీ మంత్స్ దాకా ఏ హాలిడేస్ ఉండవు ఈ విషయం బాబకు దొంగ సచినోడు నన్ను ఇంత బాధ పెడుతూ ఎక్కడున్నాడో ఏమో అని కోపం వచ్చింది బావతో గొడవైతే పెట్టుకున్నా కాని మాటిమాటికి నా చేతివేళ్ళు పేరు మీదకు వెళ్తున్నాయి ఎక్కడున్నావు బావా ఏమైపోయావు నీకింత కానిదానైపోయానా నన్ను చూడటానికి రాలేదు సరే కనీసం నాకు ఫోన్ చెయ్యడానికి కూడా నీకు టైం దొరకట్లేదా అని మనసులో భావనే తలుచుకుంటూ అలాగే నిద్రపోయా ఇదేంటి ఇలా పడుకుంది పూర్ణమ్మా పూర్ణ ఈ టైంలో నిద్ర ఏంటే ఏంటి నానమ్మా ఇంత పొద్దున్నే నిద్రలేపొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పినా ఏంటి పొద్దున ఆఘోరించావులే టైం చూడు ఆరు కావస్తుంది సందేలా పూట నిద్రేంటే రాత్రికి ఎలా పడుకుంటావు ఏంటి సాయంత్రం ఐదైందా ఛ ఇలా నిద్రపోయానేంటి నేను అని లేచి ఫ్రెష్ అయ్యాను నానమ్మ అప్పటికే నా కోసం మిర్చిబజ్జీలు పునుగులు వేసి పెట్టింది తినమ్మా అని ప్లేట్లు పెట్టి ఇచ్చింది ఈ వయసులో కూడా ఇంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది నానమ్మ నీకు ఇదేం చూశావే నీ వయసులో ఉన్నప్పుడు అప్పటికే మీ నాన్నకు మూడేళ్ళు నిండిపోయాయనుకుంటా మీ నాన్నను భుజాన వేసుకొని ఏ పని దొరికితే ఆ పనికి పోయేవాళ్ళం రాయి కొట్టడానికి నాటు వెయ్యడానికి పడుగుదూల పనానికి ఇత్తనాలు వెయ్యడానికి పత్తెరడానికి కలుపు తీయనికి ఇలా రకరకాల పనులు ఇవన్నీ మాకు బరువుగనిపించేది కాదు ఆడుతూ పాడుతూ చేసేటోళ్ళం ఇప్పుడున్న పిల్లలు ఈడున్న పుల్ల తీసి ఆడేయమంటే చాతగావట్లేదు ఏంటి అటు ఇటు పోయి నా మీద పడ్డావా మళ్ళీ మాట వరుసకు చెప్తున్నానే బంగారం నిన్నెందుకంటాను తల్లి తిను ఇంకా తేవాలా వద్దు నానమ్మా అన్నీ తినేసా కడుపు టైట్ అయ్యింది ఈ రెండు మూడు తింటేనే కడుపు నిండుందా నీ వయసులో ఉన్నప్పుడు కంచం నిండా గట్క తినేటోళ్ళం పెద్ద చెంబుడు జావ తాగేటోళ్ళం ముద్ద నాటుకోడి పులుసు మా అవ్వ పెడితే కుండేడు కూడా ఒక పూటకి రాకపోయేది ఏం తిండో ఏమో ఈ కాలం పిల్లలు తినేది అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది నానమ్మ ఈ కాలంలో అలా తిన్నారు కనుకే వాళ్ళు ఇంకా ఇంత గట్టిగా ఉన్నారని నేననుకున్నా పొద్దుకూకిత్తే చాలు అమ్మలక్కలందరూ అరుగు మీద చేరి జోలి పెడతారు కూడా ఏం చెయ్యాలో తోచక అలా వెళ్ళొస్తానే నానమ్మా అని చిన్నగా బయటపడ్డా జాగ్రత్తగా వెళ్లిదా పూర్ణిమ్మ చీకటి పడేదాకా ఉండమాకా అని నానమ్మ అనేసరికి సరి సరే అని బయల్దేరా చెల్లిని తీసుకొని కిరాణం దుకాణం దాకా వెళ్ళి చిప్స్ తీసుకొని చిన్నగా నడుస్తున్నాం అరుగుల మీద కూర్చున్న వాళ్ళందరూ పలకరిస్తున్నారు ఎప్పుడు వచ్చావు పూర్ణిమ అసలు కనపడలేదు మొన్నొచ్చిన చిన్నమ్మ పెద్దమ్మ అత్తమ్మ అంటూ అందరికి చెబుతూ చిన్నబడిదాకా నడిచిన చిన్నబడిలో పిల్లలు ఇంకా ఆడుతున్నారు సరదాగా చూద్దామని అక్కడే అరుగు మీద కూర్చున్నా చెల్లి కూడా ఎగిరి గంతేసి నా దోస్తులే అక్క కూడా పోయి ఆడుకుంటా సరే పోవే కాని దెబ్బలు తగిలించుకోకు సరే అక్క అని చెంగున ఒక గెంతులో దోస్తుల గుంపులో చేరింది మూతలు ఆడుతున్నారు పట్నంలో పెరిగిన నాకు ఈ దాగుడుమూతలు చెమ్మ చెక్కలు ఆటల పేర్లు వినడమే కానీ ఆడింది తెలియదు ఒకటే చదువు చదువు హోంవర్కు డాన్సులు పెయింటింగ్లు ఇదే లోకంగా పెరిగిన అందమైన బాల్యం పల్లెటూర్లో చాలా బాగుంటుంది కదా ఇంతలో ఫోన్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేశా హలో హా అమ్మా ఏంటి చెప్పు ఏం చేస్తున్నావు పూరి తిన్నావా నాన్నమ్మను సతాయిస్తున్నావా లేదమ్మా నేనెందుకు సతాయిస్తానే ఆ ముసల్దే నన్ను చంపుకు తింటుంది తిను తిను అని ఒక నెల రోజులు ఇక్కడే ఉంటే నన్ను డ్రమ్ములా తయారు చేస్తుంది మీ అత్త నేను ఏగలేనమ్మా మీ అత్తతో పొద్దున్నే బస్సెక్కి ఇంటికి వచ్చేస్తా హా చాలేవే మా మీద చాడీలు తినకపోతే బలం నుంచి వస్తుందే మరి సరే కాని నానమ్మకి ఫోన్ ఇయ్యినే మాట్లాడాలి అమ్మా చెల్లి నేను బయటకు వచ్చాం చిన్నబడికాడికి ఇంటికెళ్ళాక మాట్లాడిస్తా బాయ్ సరే తల్లి ఉదయం జాగ్రత్తగరా సరే సరే పెట్టయి అంటుండగానే వెనక నుంచి వచ్చి ఎవరు కళ్ళు మూశారు ఎవరు చెల్లేమో అనుకొని బుజ్జీ బుజ్జీ అంటున్నా కానీ ఆ చేతులు చెల్లివి కావు కాని ఆ చేతులు పెద్దవాళ్ళవి నాకు తెలిసిన స్పర్శ అది నా కళ్ళు మూసిన మనిషి చేతులు గరుకుగా ఉన్నాయి ఎవరు ఎవరు మీరు చేతులు తీయండి సైలెంట్గా ఉన్నారు కనీసం మాట్లాడితే కదా తెలిసేది ఎవరో చేతులు అలాగే మూసి నా చెవి దగ్గరగా వచ్చి మెల్లిగా ఉఫ్ మని ఊదారు ఏంటిది ఇంత గట్టిగా నా కళ్ళు మూస్తే ఎలా మర్యాదగా చేతులు తీయండి లేకపోతే హా లేకపోతే అన్నాడు ఆ గొంతు నా బావది బావా అన్నా చేతులు తీశాడు కళ్ళు తెరిచి చిన్నపిల్లల్లా బావని హత్తుకున్నా బావా నువ్వా ఎలా ఇక్కడికెప్పుడు ఎలా వచ్చావు బంగారం నేను నీ మొగుణ్ణే ఆ మాత్రం తెలియదా నాకు ఏంటి ఓయ్ అయినా నీకు నాకు మాటలు లేవు కదా అని దూరంగా జరిగిన ఆహా నీ సోకు తగలయ్యా ఏం నటిస్తున్నావే ఇప్పటిదాకా కప్పపిల్లల్లా వాటేసుకొని ఇప్పుడు మాటలు లేవంటావా అవ్వా ఎవరైనా వింటే నవ్వుతారు మాటంటే మాటే నీకు నాకు మాటలు లేవు ఏంటే ఓవర్ చేస్తున్నావు అని చేయి పట్టుకొని దగ్గరకు లాక్కొని నేను కూర్చున్న పక్కన ఉన్న చెట్టు చాటుకు తీసుకెళ్లాడు ఏంటి బావా నేను గట్టిగా అరుస్తా అరువవే నేను చూస్తా ఎలా అరుస్తావో ఆ అని నోరు తెరవబోయా సడన్గా బావా నా నోటికి తన పెదాలతో తాళం వేశాడు కొద్దిసేపు పెనుగులాడిన తర్వాత వాడి బలం ముందు ఓడిపోయి నిన్న వాడి కోసం చూసిన ఎదురుచూపును నేను అనుభవించిన ఎడబాటుని తలుచుకొని ఈ సంతోషక్షణాన్ని ముద్దులతో మనస్ఫూర్తిగా అంగీకరించా బావా అంటున్నా ఊపిరాడక ఒక్కసారిగా వదిలాడు ఊపిరి ఆడట్లేదు నీకసలు సిగ్గులేదురా ఏంటి ఇది రోడు నీకు ఏమైనా ఉందా ఒసేయ్ ఒక్కసారి చూడవే లైట్ వెలుతురు మొత్తం అటువైపు ఉంది ఇటు చీకటిగా ఉంది పిల్లలు అక్కడెక్కడో ఆడుకుంటున్నారు ఇంకా దూరంగా ఉన్నా అరుగు మీద ఉన్నారు ఎవరో అయినా ఎవరో చూసినా నాకేం భయమే నాకు కాబోయే పెళ్ళాం అని చెప్తా అయితే ఇంటికాడ ఆడుకో సరసాలు మీద కాదమ్మా చాలు చాలు నీ మాటలు మాటలు కాదే బంగారం చుట్టుపక్కల చూసే ఎవ్వరూ లేరని కన్ఫర్మ్ చేసుకునే నీకోసం వచ్చా నా ముద్దుల మరదలా ఆహా అన్ని గమనించే వచ్చావన్నమాట నేనిక్కడ ఉన్నానని నీకెలా తెలుసు ఎవరు చెప్పారు నీకు హా ఇంకెవరే మా అమ్మమ్మ ఏంటి మీ అమ్మమ్మనా అని నోట్ తెర్చా కప్పలాగా నోరు తెరవకే అని నన్ను దగ్గరకు తీసుకొని చెట్టు చాటుకు ఉన్న దిమ్మ మీద కూర్చొని నన్ను తన మీద కూర్చోపెట్టుకొని అవునే డార్లింగ్ నమ్మవా నానమ్మకి నేను ఇక్కడికి నేను వస్తున్నా అని చెప్పలేదు బావా అందుకే నీకు ఎలా చెప్పింది అని డౌట్ నా గురించి అడిగితే లేనిపోని అనుమానాలు వస్తాయి కదా ఎలా అడిగావు నువ్వు అసలు పెంట పెంట చెయ్యలేదు కదా ఒసే మొహమా నువ్వు నీ పిచ్చి డౌట్లు ఆ దేవుడు నీకు బుర్రలో కొంచమైనా తెలివి పెట్టలేదేంటే అసలు ఏయ్ ఏంటిరా ఎటకారమా లేకపోతే ఏంటే మరి నువ్వు వచ్చావన్న సంగతే నాకు తెలియదు నేను బుజ్జీ ఏడికిపోయింది ఈ చీకట్లో అని అడిగితే మా అమ్మమ్మ పూర్ణం వచ్చింది అని నీ గురించి చెప్పి అది ఇది కలిసి అట్ట చూసొస్తామని పోయిరయ్యా జర తొలుకురాపో చీకటి పడింది అని నన్ను పంపింది ఓహో అవునా సరే సరే మరి పదా పోదాం బుజ్జిని పిలుస్తా ఉండు అని లేవబోయా అబ్బా ఆగవే ఏంటి నీ తొందర ఎన్ని రోజులైందే నిన్ను ఇలా దగ్గరగా చూసి ఎన్ని రోజులైందే నిన్నలా వాటేసుకొని అని నన్ను వెనక నుంచి నడుము చుట్టు చేతులు వేసి పట్టుకున్నాడు ఛీ వదులు బావా మొన్నట్నుంచి ఏడిపించావు దూరంగా ఉండి అలిగితే కనీసం ఫోన్ కూడా చెయ్యలేదు ఇప్పుడేమో పెద్ద ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నావు ఏంటే నేను నటిస్తున్నానా ఇంకోసారి అంటే చంపుతా నీకేం తెల్సే నీకు దూరంగా ఉండి నేను ఎంత వేదన అనుభవిస్తున్నానో నువ్వు ఫోన్లో అలా అన్నప్పటి నుంచి నీ దగ్గరకు రావాలి నిన్ను కలవాలి నీకు కోపం తెప్పించినందుకు సారీ చెప్పాలి అని ఎన్నిసార్లు అనుకున్నానో నీకు తెలియదు బంగారం నీ ప్రేమను భరిస్తా నీ అలకని తీరుస్తా కాని నీ కోపాన్ని తట్టుకోలేనే బావ అలా ఎమోషనల్గా చెప్తుంటే నాకు చాలా నచ్చింది అలాగే చూస్తున్నా బావని ఏంటే చెప్పు నీ కోపం తగ్గలేదా ఇంకా ఏం చెయ్యాలో చెప్పు బావకు నా మీద ఇంత ప్రేమ ఉందా అని తన మాటలతో తెలుసుకొని నోట మాట రాలేదు సరే నీ కోపం తగ్గలేదా ఓసారిలే అని లేపి బావా నా కాలు టచ్ చేసి సారీయే క్షమించు ఇంకెప్పుడు అలా అనను అన్నాడు ఒక్కసారిగా నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఏంటిరా ఇది నీకు ఏమైందిరా నా కాలు నువ్వు ఛ అని బావని గట్టిగా హత్తుకున్నా తప్పేంటి నాకు ఆ ఏం లేవు నాది తప్పు ఉంది కదా నేను తల వంచుతున్నాను బావా నువ్వు ఏ తప్పు చెయ్యలేదురా నేనే తొందరపడి నిన్ను మాటలన్నా క్షమించురా నన్ను అనే హక్కు నీకుందే బంగారం నువ్వు ఏమన్నా పడతా కాని నన్ను దూరం పెడితే మాత్రం నా ప్రాణం పోతది బావా అని ఇంకా గట్టిగా హత్తుకున్నా ఏంటే ఇందాక రోడు అని ఏదో అన్నావు ఇప్పుడు రోడ్డు కాదా ఇది హా చూసుకుని బావా నాకేం భయం లేదు నేనేమన్నా పరాయివాడితో ఉన్నానా నా బావతో నాకు కాబోయే మొగడితో ఉన్నా కాని బంగారం నువ్వు నన్ను అలా హత్తుకుంటే కొన్ని నాకు తగిలి చాలా ఇబ్బందిగా ఉంది హా ఏంటి అని కిందికి చూసి ఛీ పో నీకు సిగ్గులేదు మరీ అవి తగులుతుంటే నాకు లేనిపోని కోరికలు పుడతాయే ప్లీజ్ ఒక్కసారి నీకు దండం పెడతానే ఒకే ఒక్కసారి ఏంటి బావా ఒక్కసారి ఒక్కసారి అది నువ్వు వెనక్కి తిరుగు చెప్తా బావా ఇప్పుడు ఏమడిగినా ఇచ్చేయాలని ఉంది నాకు వాడు నా మీద పెంచుకున్న ప్రేమకు నేనేమిచ్చినా తక్కువే అనుతుంది నేను టీషర్టు నైట్ ప్యాంటు కదా నన్ను వెనక్కి తిరగమని చెప్పి కొద్దిగా నా టీషర్ట్ని ని పైకి లేపి చేతులతో నా నడుము పట్టుకున్నాడు నాకు లోపల ఏదో సర్రున పాకిందే బావా అని తీపిగా పిలిచా ప్లీజే ఇంకొద్దిసేపు మనకే తర్వాత కొట్టినా పడతా ప్లీజ్ నాకు చాలా హాయిగా ఉంది నీతో ఇలా బంగారం త్వరగా పెళ్లి చేసుకుందామే సరే బావా నీ ఇష్టం నాతో ఏదో చెప్తూనే చేతులతో నడుమును తడుముతున్నాడు నాకు ఆ అనుభూతి చెప్పాలంటే మాటలు కూడా రావట్లేదు బహుశా ఇదే అంటేనేమో బావా ఇక చాలురా బుజ్జి వచ్చేస్తుంది అది ఇప్పుడు రాదులేవే అంటూ బావా ఇంకాస్త చెయ్యి జరిపి వాటిని పట్టుకున్నాడు నాకు నోటి నుంచి మాట వస్తే ఒట్టు చప్పున కళ్ళు మూసిన బావ చేసే పనికి నాకు లోపల నరాల్లో జివ్వుమంటుంటే ఇంతలో ఏదో అలికిడి అయ్యింది బావా చేతులు జరిపి దూరం జరిగిన ఎవరో అటునుంచి మాట్లాడుకుంటూ వస్తున్నారు కంట్లో పడి బజారు పాలు కావడం బావని తక్కువ చేయడం లేదు వాళ్ళు దూరంగా ఉండగానే చిన్నగా వెలుకుకి వచ్చినం ఇంతలో బుజ్జి కూడా పరుగున వచ్చి అక్క సీకటయింది పదవే అంది ఓ ఇప్పటిదాకా ఆడుకొని ఇప్పుడు చీకటైందా నీకు అని నవ్వినా ఓ బావా ఎప్పుడొచ్చినావు మా ఇంటికింకా రాక ఎన్ని దినాలైంది నాకు ఏమన్నా తెచ్చినావా లేదా ఏం కావాలే మరదలా నీకు పోత, పోత ఏమన్నా కొనిద్దువు పద బావా హా పద పద అని బండి మీద కూర్చున్నాం బుజ్జిని మధ్యలో కూర్చోబెట్టినా లేనిపోని అనుమానాలు వస్తాయని దారిలో షాప్ దగ్గర ఆగి బుజ్జికి కొనిచ్చి నీకు ఏం కావాలో తీసుకో అన్నాడు ఏమొద్దు బావా నేను అప్పుడే తిన్నా ఏం తింటున్నావే అసలు చూడు ఆ నడుము పిడికేనంత కూడా లేదు చెల్లి ఉంది కొంచెం నోరు అదుపులో పెట్టుకో నీకంటే నీ చెల్లె నయం నా మీద రుబాబు చేసి కొనిపించుకుంది నువ్వున్నావు నోరు తెరిచి ఏం అడగవు ఏమన్నా అంటే అలగడం మాత్రం వచ్చు హా నేనెప్పుడు అలిగినా నీమీద అలుగుతా అబచా ఇందాక వేసిన వేషాలన్నీ దేనికోసమో మరి అబ్బా చాలు చాలు టైం దొరికితే చాలు ఆడుకోవాలని చూస్తావు నీ సంగతి ఇప్పుడు కాదు తర్వాత చెప్తా తర్వాత అంటే ఎప్పుడే అది కూడా చెప్పు బుజ్జి వచ్చి బావా వెళ్దామా హా పదవే ఎక్కు నేనెలా ఎక్కను బావా చేతిలో ఇన్ని ఉంటే అబ్బో సర్లే నువ్వు ఎక్కించవేదాన్ని ముందు వే అన్నందుకు కళ్ళతోనే ఉరిమి చూసింది ఓ సారీ సారీ అని మూతి తిప్పుకుంటూ కూర్చుంది ఇల్లు రాగానే బండి దిగి బుజ్జిని కిందికి దించి లోపలికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కున్నా లేకపోతే ఊరంతా తిరిగి వచ్చారు ఏమేం తొక్కి వచ్చారో అని ముసల్ది పాడుతది బావా లోపలికి వచ్చి కూర్చున్నాడు నానమ్మా పదండి తిందం నువ్వు చేతులు కడుక్కొని రారయ్యా అని భావని పిలిచింది ఏం వద్దులే అమ్మమ్మా నేను ఇంటికెళ్ళి తింటా అమ్మ నా కోసం ఎదురు చూస్తుంది ఇంత చీకట్లో ఎలా వెళ్తావు ధర్మా వద్దులే నేను చెప్పింది విని తిని ఇక్కడే పడుకో లేకుంటే నిన్ను చీకట్లో పంపినందుకు మీ అమ్మ మళ్లీ నన్నే తిడుతుంది నిన్ను తిడితే నేను ఊరుకుంటానా అమ్మమ్మ మా అమ్మతో మాట్లాడటం మానేస్తా సరే కాని రా మరి తిందురుగాని అని నానమ్మ వంటగదిలోకి వెళ్ళింది వద్దు అమ్మమ్మ నాకు ఆకలిగా లేదు ఓయ్ ఏంటి బావా ఆకలిగా లేదంటున్నావు వెళ్తా అంటున్నావు ఏంటి ఉండవా ఈరోజు నిన్ను చూడగానే కడుపు నిండిందే బంగారం ఛా మనుషుల్ని చూస్తే కూడా ఈ మధ్య ఆకలి తీరుతుందా అందరికీ ఏమోగాని నా దేవతని చూస్తే నాకు కడుపు నిండుతుంది చా కథలు పడింది సాలుగాని అన్నీ మూసుకొని రా తిందాం నీతో చాలా మాట్లాడాలి వెళ్తా గెల్తా అంటే మామూలుగా ఉండదు చెప్తున్నా అసలే బీపీ మీద ఉన్నా ఎవరేమన్నారు అని కూడా చూడను ఆహా ఏం చేస్తావే అన్నీ విప్పి చూపిస్తావా చీపాడు ఎప్పుడు అదేనా నీకు సిగ్గులేదా అలాంటివి ఇప్పుడు కుదరవు అన్ని పెళ్లి తర్వాతే ఒసేయ్ చూస్తే ఏం కాదే ఛా చూసి నువ్వు ఊరుకుంటావా ఏంటి బంగారం కాసేపటి ముందు అవి కదా ఇంకా అదే మనసులో మెదులుతుంది నా వల్ల అయితలేదు ఏ చంపుత నిన్ను చంపేవే ఈ ప్రాణం నీదే ఈ దేహం నీదే బావా ఇన్ని కబుర్లు చెప్తున్నావు ఈ రోజు నైట్కి ఉండరా నీతో మాట్లాడాలి చాలా విషయాలు సరేలేవే పద తిందాం బాబాయ్ పిన్ని బుజ్జి నానమ్మ నేను బావ అందరూ కలిసి తింటున్నాం మాటల మధ్యలో నానమ్మ బావని అడిగింది నిన్న మొన్న ఎక్కడికి పోయినావు ధర్మ కనబడలేదు మీ అమ్మ ఫోన్ చేసి అడిగింది అదా అమ్మమ్మ అదో పెద్ద కథే ఏమైందయ్యా ఎక్కడికైనా దూరంగా వెళ్ళినావా హా అమ్మమ్మా హైదరాబాద్కి పోయినా ఓరి దొంగ సచ్చినోడా నేను వాడి కోసం ఈడికొస్తే నేను లేనప్పుడు హైదరాబాదు పోయాడంట దేనికోసమో అని నేను మనసులో అనుకుంటున్నాను ఏం పని మీద ధర్మా అని బాబాయ్ అడిగేసరికి నేను కళ్ళతోనే ఏంటో చెప్పు అని బెదిరించా అమ్మమ్మా మొన్న ఓ పనిమీద హైదరాబాద్కి పోయినా అక్కడే చీకటి పడింది ఓ పక్కన బండి ఆపి ఒంటెలు కని పక్కకి పోయినా రోడ్డు పక్కన చెట్లల్లో ఓ అమ్మాయి పడిపోయి ఉంది ఆ అమ్మాయికి యాక్సిడెంట్ అయిందేమోనని దగ్గరకు వెళ్లి చూసిన ఊపిరి ఆడుతుంది తలకి దెబ్బ తగిలింది తనకి దగ్గరగా ఓ హ్యాండ్బ్యాగ్ కూడా పడి ఉంది బహుశా తనదే కాబోలు అనుకున్నా తన తలకి తగిలిన గాయం చూస్తే దెబ్బ ఎవరో కొట్టినట్టుగా అనిపించేసరికి ప్రమాదంలో ఉన్న అమ్మాయిని కాపాడాలని పోలీసులకి ఫోన్ చేశా పోలీసులు వచ్చారు నేను నా ఫ్రెండుని కూడా రమ్మని ఫోన్ చేశా పోలీసులు ఎంక్వైరీ కోసం నన్ను రమ్మన్నారు సార్ ఈ పరిస్థితుల్లో నేను ఆ అమ్మాయిని వదిలేసి రాను కావాలంటే మీరు నా బండి తీసుకెళ్ళండి నేను ఆ అమ్మాయిని ఆస్పత్రిలో జాయిన్ చేసిన తర్వాత వస్తా అని ంబులెన్స్లో ఎక్కి కూర్చున్నా తర్వాత హాస్పిటల్లో దోమలతో జాగరం చేసింది తన హ్యాండ్ బ్యాగ్లో నుండి నెంబర్ తీసుకొని ఫోన్ చేసింది వాళ్ళు వచ్చాక మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి బండి రికవరీ తెచ్చుకుంది అంతా చెప్పాడు నేను మనసులో బావ గురించి ఆపదలో ఉన్న ఒక అమ్మాయిని కాపాడాలని బావ నాకు ఈ రెండు రోజులు దూరంగా ఉన్నాడు నేను బావని చాలా అపార్థం చేసుకున్నా నానమ్మ ఎవరు ధర్మ ఆ అమ్మాయి మరి వాళ్ళొళ్ళు వచ్చాక ఏమన్నారు ఆ అమ్మాయి గొప్పింట్లో బిడ్డ ఏదో పగ మనసులో పెట్టుకొని తండ్రిని ఏం చెయ్యలేక ఆడకూతురి మీద పగ తీర్చుకోవడానికి చూశారు సన్నాసులు అయ్యో పాపం ఇప్పుడు ఆ అమ్మాయికి ఎలా ఉంది మరి ఇప్పుడు బానే ఉంది అమ్మమ్మ మళ్ళోసారి రేపు వెళ్ళి పలకరించి రావాలి ఎంత మంచి మనసయ్యానేది బంగారం అని అమ్మమ్మ ఇంకా వడ్డించింది అందరం తిన్నాం బాబాయ్ పిన్ని బుజ్జి వెళ్ళి వాళ్ళ గదిలో పడుకున్నారు పూర్ణ నువ్వు వెళ్ళి పడుకో తల్లి పొద్దున్నే వెళ్ళాలిగా మళ్ళీ ఎప్పుడొస్తావో ఏంటో ధర్మా నువ్వు ఏడ పడుకుంటావయ్యా నేను మా అమ్మ గదిలో పడుకుంటానులేయ్యా అమ్మమ్మ సరేలేనయ్యా నాకు నిద్ర వస్తుంది అని లోనికి వెళ్ళింది మా నానమ్మ వాళ్ళింట్లో ఎనిమిది గదులున్నాయి ఎవరి గదులు వాళ్ళకే అలాగే మా అత్తకి పెళ్ళైన కూడా అత్తగది అలాగే ఉంది ఈ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు గదివాళ్ళు వాడుకుంటారు పూరి వెళ్ళి పడుకోవే నాకు నిద్ర వస్తుంది ఏంటి పడుకోవాలా నిన్ను ఇప్పుడే చంపేస్తా పడుకోమంటే నకరాలు చేయకుండా సైలెంట్గా పైకి పదా ఏంటి అమ్మో నేను రాను అబఛా ఆ మాట అనాల్సింది నేను రా నువ్వు కాదు పద అని చేయి పట్టుకొని లాక్కొని పైకి తీసుకెళ్ళింది పిల్లరికే అనుకొని కూర్చున్నాం పైనుంచి చందమామ చూస్తున్నాడు నేను బావవడిలో పడుకొని బావా నిన్నొకటి అడగనా ఏంటి అడగవే బావా నా మీద నీకు కోపం రాలేదా నీమీద కోపం ఎందుకే ఫోన్లో తిట్టాను కదా నన్ను ఏదైనా అనే అధికారం నీకుందే పిల్ల థ్యాంక్ యూ బావా అవును బావా ఆ అమ్మాయికి స్పృహ వచ్చిందా తనకు ఏమైందో చెప్పిందా ఆ అమ్మాయి ఎలా ఉంది నాకు కూడా తనని చూడాలని ఉంది బావా నేను కూడా రేపు నీతో పాటు వస్తా ఒసే మీ ఇంట్లో ఏం చెప్తావే అని నన్ను తన చేతులతో చేసే పని చేసుకుంటూనే అడిగాడు ఏదో ఒకటి చెప్తాలే బావా బస్ లేట్ అయిందనో లేక బస్ టైర్ పంచర్ అయ్యిందనో నువ్వు బాగా ముదిరిపోయావే అని మీద ముద్దు పెట్టి నవ్వాడు బావా నీ నవ్వు చాలా బాగుంటుంది తెలుసా నాకెలా తెలుస్తుందే అయినా ఇంతకుముందు ఎవ్వరూ చెప్పలేదు బావా రేపు మనమిద్దరం కలిసి వెళ్దాం సరేనా చెప్పకుండా వెళ్ళావో చూడు సరే సరే బంగారం కాని మీ ఇంట్లో ఓ మాట చెప్పు నాతో కలిసి వస్తా అని ఏమంటారో అమ్మో ఇంట్లోనా నేను చెప్పను నాకు భయం నేను బస్సులో వస్తున్నా అనే చెప్తా తెలుస్తుందా ఏంటి నీ ఇష్టమే సరే బావా గుడ్ నైట్ రా కిందికి వెళ్దాం అని పైకి లేవబోయా ఏంటేంటి కిందికా ఏం నాటకాలా మర్యాదగా కూర్చో అని కిందికి లాగాడు ఏంటి బావా అయిపోయింది కదా ముచ్చట నీ ముచ్చట అయిపోయింది నాది కాలేదు అని నన్ను హగ్ చేసుకుని లిప్లాక్ చేశాడు అంటున్నా ఊపిరాడక వదలగానే ఏంటి రాయిది చూడు పెదవి ఎలా వాచిందో ఎవరన్నా అడిగితే ఏం చెప్పాలి నా మొగుడు పెట్టాడు అని చెప్పవే అని చేతులతో నడుమును తడుపుతూ బంగారం నీకొకటి చెప్పనా ఏంటి బావా చెప్పు చెప్పాక తిట్టొద్దు మరి సరే సరే చెప్పు మరేమో ఇవి ఉన్నాయి కదా ఏవి ఇవేనే అని నా బంతుల మీద చేయివేసి నొక్కి చాలా మెత్తగా ఉన్నాయే ఒక్కసారి ముద్దిస్తానే ప్లీజ్ వాట్ ఇంకేంలే నడువు ముందు కిందికి అని బెదిరింపుటోంతో అన్నా సరే వద్దు కదా నువ్వు పో నేను రాను తర్వాత వస్తా నువ్వెళ్ళి పడుకో అని అలాగే కూర్చున్నాడు బావ అలిగితే ఎంత ముద్దుగున్నావురా నా బంగారు అని కింద కూర్చొని సరే అన్నాను నిజంగానా హా నిజంగానే కానీ ఇంకేం అడగకూడదు ఒట్టు నీకేం అడగాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ త్వరగా కానీ నువ్వు చూపించే ఫస్ట్ ఛీ పో నువ్వే చూసుకో ఓ అలాగా అని మెల్లగా నా టాప్ పైకెత్తాడు ఇన్నర్ లోపల ఉండేసరికి బిగుతుగా ఉన్న యథ బావని పిచ్చెక్కించింది ఆహా ఏమున్నాయే బంగారం ఇవి అని చిన్నగా ఇన్నర్ కూడా తీసేశాడు నేను కళ్ళు మూసుకున్నాను బావ నాలుకతో చిన్నగా తడిచేస్తూ ముద్దులిస్తున్నాడు నాకు స్వర్గంలో విహారిస్తున్నట్లుగా ఉంది కాసేపయ్యాక ఇక చాలు బావా పద సరేనే పద అని చిన్నగా కిందికి దిగి ఎవరి గదుల్లో వాళ్ళు పడుకున్నాం ఉదయం లేవగానే త్వరగా రెడీ అయ్యా బావ కూడా రెడీ అయ్యాడు ధర్మ పూర్ణను కూడా నీతో పాటు తీసుకెళ్ళు ఎలాగో నువ్వు కూడా హైదరాబాద్కి వెళ్తున్నావు కదా నేను మనసులో నానమ్మకి థ్యాంక్స్ చెప్పుకున్నా బావేమో బాగుండదేమో అమ్మమ్మ ఎవరైనా చూస్తే వంద రకాలుగా అనుకుంటారు ఏమనుకుంటారు ధర్మ అయినా నేను రాత్రి చెప్పానులే మీ మామకు నువ్వు తోలుకొస్తావని నువ్వెప్పుడు చెప్పావే నా చిన్న ఫోన్తో చేసి చెప్పాలే నువ్వు కూడా చేశావంట కదా మీ మామకు పూర్ణ నువ్వు కలిసొస్తారని ఆ మాత్రం నాకు తెలియదా నువ్వు ఏది దాచుకోవలమని ఆ మాట వినగానే బావ మీద గౌరవం ప్రేమ ఇంకా పెరిగాయి వసై పూర్ణ తొందరలోనే మీ లగ్గాలు కూడా పెట్టాలని అనుకుంటున్నామే నాకు లోపల పిచ్చ హ్యాపీ ముసలి నీకు ఇవన్నీ ఎలా తెలుస్తాయే అన్నీ తెలుసులే బంగారం జాగ్రత్తగా వెళ్ళండి సరే అని బయలుదేరి హైదరాబాద్కి వచ్చాం డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళినాం ఆ అమ్మాయిని నార్మల్ రూమ్కి షిఫ్ట్ చేశారు నైటు వెళ్ళి అమ్మాయి తరపున వాళ్ళని కలిసి మాట్లాడి లోపలికి వెళ్ళాం ఆమె మమ్మల్ని చూసి ఎవరు అని అడిగింది వాళ్ళ నాన్నగారు ఈ బాబే అమ్మా నిన్ను కాపాడింది అనగానే అన్నా థ్యాంక్ యూ అన్నా నీకు చాలా చాలా రుణపడి ఉన్నా అదేం మాటలు చెల్లి నువ్వు ప్రాణాలతో బయటపడ్డావు నాకు అదే చాలు ఇంతకీ ఏం జరిగిందిరా అదా అన్నా నాన్నతో బిజినెస్లో గొడవ నాన్న నన్ను ఎండి చేస్తా అనగానే మేనేజర్ కొడుకుకి మింగుడు పడక ఇదంతా చేయించాడు మనుషుల్ని పెట్టించి నాకు స్పృహ రాగానే అసలు విషయం చెప్పి పోలీసులతో అరెస్టు కూడా చేయించామన్నా ఓ అవునా సరే అమ్మా మరీ మేం వెళ్ళొస్తాం నీ ఆరోగ్యం జాగ్రత్త అని చెల్లి నువ్వు తప్పకుండా మా పెళ్లికి రావాలి అని పిలిచా అయితే తనేనా వదినా సరే అన్నయ్యా నువ్వు పిలవకపోయినా వస్తా నీ ఆడపడుచుగా అంది అందరూ సంతోషించారు ఇక మేమక్కడ్నుంచి బయలుదేరి వాళ్ళింటికి వచ్చేశాం తనని అక్కడ దింపి కొద్దిసేపు మామయ్యతో వెళ్ళొస్తా అని చెప్పా ధర్మ అక్కా బావని రమ్మను ఓసారి మీ పెళ్లి విషయం మాట్లాడతాం సరే మామయ్య అని బావ వెళ్ళిపోయాడు బావ వెళ్తుంటే నా ప్రాణం కూడా వాడితో పాటు వెళ్ళిపోయింది నా పరీక్షలు పూర్తి కాగానే మంచి ముహూర్తం రోజు మా పెళ్లి జరిగింది కాని బావతో పెళ్లికి ముందు నేను గడిపిన జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోలేని తీపి గుర్తులు